రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు మరోసారి చర్చకొచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ ప్రభుభూషణ్తో చర్చించడంతో ఈ అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు కావాలన్న ఉద్యమం మరోసారి ఊపందుకోనుంది. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి భౌగోళిక అంగారంగా ఉన్నటువంటి చీరాల జిల్లా ఏర్పాటుకు అన్ని రకాల అవకాశాలు ఉన్నట్లు ఈ ప్రాంత ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, వైద్యశాలలు, వీటితో పాటు అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి చీరాల పట్టణం రవాణా ఇతర సౌకర్యాలన్నింటిలోనూ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నట్లు ఈ ప్రాంత వివిధ సంఘాల నాయకులు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరిపాలనా సౌలభ్యానికి అనువుగా భౌగోళిక కేంద్రంగా ఉన్న చీరాలలో జిల్లా ఏర్పాటు అయితేనే లక్ష్యం నెరవేరుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కావాల్సిన భూములు ఈ పాటికే మనకి వాంపిక్ పేరుతోటి 1000 ఎకరాలు ఇక్కడ సమీకరించి ఉన్నాయి. అవసరమైనటువంటి ఎంత ప్రాంతం అవసరమైతే అంత భూభాగాన్ని అక్కడ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. అందువల్ల తప్పనిసరిగా ఈ చీరాలని జిల్లా కేంద్రంగా చేయాలి అనేటువంటిది ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష. దానికోసం సాధన సాధించే దానికోసం నిరంతరం ఈ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు అందువల్ల ప్రభుత్వం వారికి కూడా మేము చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఒక నిర్ణయం చేసేటప్పుడు అది రాజకీయ నిర్ణయం అయి ఉండకూడదు. ఇది ఒక చారిత్రకమైనటువంటి నిర్ణయం కాబట్టి చారిత్రక నిర్ణయాలు చేసేటప్పుడు విఘ్నతతో పరిశీలించి చేసినట్టయితే చారిత్రక తప్పుదాలు చేయకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కనుక పరిశీలించి న్యాయసమ్మతమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు దీన్ని కారణం ఏంటంటే, ఒకవైపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి గెలిచినటువంటి అభ్యర్థి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం, ఈ వైపున ఉన్నటువంటి పర్చూరు కానీ అలాగే అద్దెం కానీ ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి అభ్యర్థులు గెలవటం, ఇటువైపున బాపట్ల అలాగే వేమూరు ఆ పక్కనే ఉన్నటువంటి రేపల్లి ప్రాంతాలకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు విజయం సాధించడం జరిగింది. ఈ విజయాలు అందువల్ల ఏమవుతుందంటే, ఇది రాజకీయ ప్రాబల్యం దీని మీద పనిచేస్తుంది తప్ప ఇది సరైనటువంటి విధానంలో వాళ్ళు ప్రయాణం చేయటం లేదనేది నాకున్నటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయం. అంతేకాకుండా ఈ అభివృద్ధిలో ఈ ప్రాంతంలో కనుక ఇవన్నీ కూడా కలెక్టర్ ఆఫీస్ కానీ అలాగే జిల్లా పరిషత్ కానీ అలాగే మరొక కోర్టు కేంద్ర జిల్లా కోర్టులు ఇవన్నీ ఏర్పడిన తర్వాత ఒక అనేక పరిశ్రమలు కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆ వారి పరిశ్రమల్లో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కోరుకుంటున్నట్టుగా 85% లోకల్గా ఉన్నటువంటి వారికి ఇవ్వాలి అనేటువంటి వారు తీసుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని కూడా ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా కలగొడ నిజమవుతుందని, కొన్ని వేల మందికి ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉందని